ఏంటండి ఎంతసేపు ఇలా బరువులు మెట్టువేనా? ఇంత చాకరీ చేస్తావు గాని ఆ స్వప్న సుందరం ఒక్కసారనే నేను కరుణించిందా? ఒక్క వరమైనా ఇచ్చిందా? నాకే ఆశ లేదండి. ఆ అమ్మాయి బరువులు మేయటం తప్ప నాకు ఇంకే వరం కావాలండి. అంతేగాని నోరు తెరిచి ఐ లవ్ యూ అనలేవా? అనగలనండి, కానీ నా మూతి పనులు రాలేటట్టు కొడితేనా? నీకు ఆ భయం పోవడానికి నేను ఈ రోజు ఆంజనేయ స్వామి గుడికెళ్ళా. మీరు ఆంజనేయ స్వామి గుడికెళ్తే నాకు భయం ఎలా పోతుంది? మరి అదేనండి, అసలు ఈ బాబాయ్ గారు గుడికి ఎందుకు వెళ్ళారు అనుకున్నావు? ఎందుకు వెళ్ళారు? ఈ గులాబ్ పువ్వు తేడానికి. ఈ గులాబ్ పువ్వు ఎలాంటి పువ్వు అనుకున్నావు? మామూలు గులాబ్ పువ్వు కాదు, మహిమగల గులాబ్ పువ్వు. ఇది ఎవరిచ్చారనుకున్నావు? ఎవరిచ్చారండి? ఆ గుళ్ళో పూజారి గారు. ఈ గులాబ్ పువ్వు నువ్వు చెవులో పెట్టుకున్నావు అనుకో. నీ మనస్సులో ఏదనుకుంటే అది అయిపోతుంది. ఎవరిని ఏదడితే అది ఇచ్చేస్తారు. అలాగండి. ఏమండి ఏమండి, అయితే ఈ పువ్వు ఒక్కసారి నా చెవులో పెట్టండి. చెవులో పువ్వు పెట్టడానికి తెచ్చింది ఆంజనేయ స్వామిని హార్ట్ లో తలుచుకుని చెవులో పువ్వు పెట్టుకో. స్వప్న సుందరిని సొంతం చేసుకో. అంతే ఇదిగా నిన్న ఈ గులాబ్ పువ్వు దేవుడే కాపాడాలి. స్వప్న స్వప్న సుందరి స్వప్న సుందరి స్వప్న, నేనే ముఠా మేస్త్రి, నేనే ముఠా మేస్త్రి. థ్యాంక్ యూ సార్. నువ్వా? నా స్వప్న సుందరి అనుకున్నానే. నా స్వప్న సుందరి ఎక్కడా? స్వప్న వీడు మొహం మండిపోను. స్వప్న సుందరాడు, స్వప్న సుందరి మళ్ళా ఇలా నీ పని చెప్తాను. స్వప్న సుందరి, స్వప్న సుందరి, నా చెవు చూసావా? చెవిలో పువ్వు చూసావా? నువ్వు నీ చెవు, ఆ చెవులో ఉన్న పువ్వు చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? నీ గుండె చల్లు అనిపిస్తుందా? అమ్మాయి కళ్ళు పెద్దవి, ఒయ్యబ్బో అల్లంది రేడు పళ్ళు అంతవి. అమ్మాయి చీర చిన్నది, అయ్యారే సీమ చింతకు అంత సన్నది. కళ్ళు కలిపితే కస్సు మంటది, ఒళ్ళు తగిలితే బుస్సు మంటది, మాట మంతి కుదరదంటది, ముద్దు మురి పెంతిచ్చనంటది. అమ్మాయి కళ్ళు పెద్దవి, ఓయబ్బు అల్లనే రేడు పళ్ళు.